ఆశ్చర్యకరమైన ప్రేమతో మనలను ప్రేమించుచు మన కొరకై రిక్తునిగా తనను తాను తగ్గించుకొని మనుషునిగా జన్మించి శిలువపై ప్రాణమర్పించిన శ్రేష్ఠుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రార్థన పరమ తండ్రి మీ నామమునకు వందనాలు స్తోత్రాలు గత మాసమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి మరొక నూతనమైన మాసములోనికి మమ్ములను ప్రవేశింపజేసినందుకు మీకు స్తోత్రాలు వందనాలు దేవా ఈ దినము మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి ఈ మాసమంతయు రెక్కల చాటున భద్రపరచండి మేమెక్కడను త్రుట్టిల్లిపోకుండా బలపరిచి నడిపించండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆధ్యాత్మికమైన జీవితములో రక్షణ పొంది ఎదిగి మీరాకడకు సిద్ధపడే గొప్ప కృప దయచేయండి ప్రతి కుటుంబమును సమాధానముతోనూ నెమ్మదితోనూ సంతోషముతోనూ ఆశీర్వదించండి ముఖ్యముగా మా దేశమును మా రాష్ట్రమును ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొనండి రక్షణ లేక నశిస్తున్న ప్రతి వ్యక్తిని రక్షించండి రక్షింపబడి జారిపోయిన బిడ్డలను తిరిగి లేవనెత్తండి రక్షించబడి ఎదుగుతున్న వారిని ఇంకను బలపరచి నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినము అనగా ఒకటి ఫిబ్రవరి రెండవ మాసం మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని శ్రేష్టమైన వాక్యమును వింటున్నా మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా గత మాసమంతయు కూడా ప్రభుమణలను కాచి కాపాడారు దేవునికి మనం ఎంతో రుణస్థులం ఆయనకు నిండు హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మీరందరూ కూడా ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృప ద్వారా రెండవ మాసములోనికి అడుగు పెట్టాం ఈ మాసమంతా మీరు మీ కుటుంబాలు ఆయుష్ ఆరోగ్యమును కలిగి ప్రభువులో చక్కగా ఎదుగుతూ ఆశీర్వదించబడాలి అని శావకునిగా నా ప్రార్థన మీరు కూడా పరిచర్య దినదినము బలపడునట్లుగా ఆశీర్వదించబడునట్లుగా అనేక ఆత్మలు రక్షణ పొందునట్లుగా సహవాసమునందు ప్రతి బిడ్డ తొలగిపోకుండా ఎదుగునట్లుగా ఉదయకాలపు వర్తమానములు అనేక మంది విని ఆశీర్వదించబడునట్లుగా ప్రార్థించాలని నా మనవి మనం రాకడకు సమీపములో ఉన్న సమయమును పాడు చేసుకోకుండా సమయమును బట్టి దేవుని పిల్లలుగా ఇంకనూ ప్రభువు కొరకు గొప్ప కార్యములు చేయునట్లుగా అనేక మందిని ప్రభువైపు తిప్పునట్లుగా సిద్ధపడదాం అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబు చేసుకోనండి ప్రక్కనే ఉండే బెల్ ఐకాన్ గుర్తును చేయండి లైక్ అనేక అనేకమందికి వాక్యాన్ని షేరు చేయండి ప్రభువు పరిచర్య ప్రభువు ఆశీర్వాదకరముగా జరిగించున్నట్లు సహాయపడండి ప్రభువు కృప మీ అందరికీ తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులార గత కొన్ని నెలలుగా పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి వచనం వెంబడి వచనం మనం వినటానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ నాల్గవ అధ్యాయం వచనము ధ్యానము దగ్గరకి మనం వచ్చాం రండి వాక్యమును చదువుకొని వాక్యాన్ని విందాం పరమగీతములు నాల్గవ అధ్యాయము పదమూడవ వచనం అలాగనే పద్నాలుగవ వచనం నీ చిగురులు దాడిమ్మ వనము వింతైన శ్రేష్ట ఫలములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు జటామాంసియుంకుమయు లవంగ పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అఘరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు సంఘము ఒక వృక్షముగా పోల్చబడి ఈ వృక్షము యొక్క చిగురులు లేత ఆకులు లేక క్రొత్తగా బయటకు వచ్చే కొమ్మలు దేనితో పోల్చబడ్డాయో వాక్యం చదువుకున్నాం ఇక్కడ ప్రభువు సంఘములో క్రొత్తగా బయటకి వస్తున్నటువంటి వారిని లేక క్రొత్తగా రక్షించబడినటువంటి వారిని ఆయన పన్నెండు విధములైన వాటితో పోల్చాడు మనము చదివిన లేఖనములో పన్నెండు పోలికలున్నాయి ఒకటి దాడిమ్మ వనము అంటే దానిమ్మ తోట రెండవది వింతైన శ్రేష్ట ఫలములు శ్రేష్ట ఫలవృక్షములు మూడవది కర్పూర వృక్షములు నాలుగవది జఠామాంసి వృక్షములు ఐదవది జటామాంసి ఆరవది కుంకుమ ఏడవది నిమ్మగడ్డి ఎనిమిదవది లవంగిపట్ట తొమ్మిదవది వివిధమైన పరిమళ తైల వృక్షములు పదవది గోపరసము పదకొండు అగరు వృక్షములు పన్నెండు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు ఈ పన్నెండు కూడా భూమి మీద చాలా శ్రేష్టమైనటువంటి వృక్షములు అలాగునే పదార్థములు వీటిలో కొన్ని పదార్థాలున్నాయి కొన్ని వృక్షాలున్నాయి ఏమిటి పదార్థాలు అని అంటే జటామాంసి తైలము కుంకుమ ఒక పదార్థము నిమ్మగడ్డి ఒక పదార్థము లవంగి పట్ట ఒక పదార్థము గోపరసము ఒక పదార్థము శ్రేష్ట పరిమళ ద్రవ్యములు ఒక పదార్థం అంటే కొన్ని పదార్థాలుగాను కొన్ని వృక్షములుగాను పోల్చాడు మనము పన్నెండు పోలికలు అని నేర్చుకున్నాము కదా ఈ పన్నెండు పోలికలలో ఆరు వృక్షాలున్నాయి ఆరు పదార్థాలున్నాయి ఆరు పదార్థాలు నేను చెప్పిన పదార్థములు అలాగునే మిగిలినవి పన్ ఆరు వృక్షములు మొత్తము పన్నెండు పోలికలతో ప్రభువు సంఘాన్ని పోలుస్తున్నాడు దేవుని లేఖనములో గత పాఠములో దానిమ్మ వనముగా ఎందుకు పోల్చాడో జ్ఞాపకం చేశాను దానిమ్మ పండు అనేది జీవితాన్ని సూచిస్తుంది అని గత కాలములో విన్నాం రక్షించబడినటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభువుని కూర్చినటువంటి వార్తను ఆయన గుణగణాలను లోకములో ప్రకటించాలని దేవుని వాక్యం బోధిస్తుంది పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ చినుములో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము అంటాడు అంటే రక్షింపబడినటువంటి బిడ్డలను ప్రభువు ఎందుకు రక్షించుకున్నాడు అనంటే కేవలం నరకము నుండి తప్పించబడుటకే కాదు సుమ ఆయన గుణగణములను ప్రచురం చేయడానికి ఆయన శ్రేష్టతను లోకానికి చాటి చెప్పడానికి అయితే రక్షించబడినటువంటి మనం ఆ అనుభవాన్ని కలిగి ఉన్నామా మనము దానిమ్మ తోటవలే ఉన్నామా అని సంఘం అనబడుతున్న మనం మనలను ప్రశ్నించుకోవాలి సోదరుడా తోట అనేది చాలా ముఖ్యమైనది దానికి ఒక కాపరి చక్కని కాపుదల చక్కనటువంటి పని ఇవన్నీ కూడా ఉంటాయి నీ విశ్వాస జీవితములో కూడా ఒక సంఘమును కలిగి ఒక ఆత్మీయ తండ్రిని కలిగి నిత్యము సేద్యము చేయబడుచున్న తోటవలే ఉండాలి నేడు అనేకులకు ఆత్మీయ తండ్రి లేడు సహవాసము లేదు సాగుబడి లేదు చివరికి తోట అడవిగా మారిపోయినట్లుగా అనేక మంది ఆత్మీయ జీవితాలు లోకములోనికి వెళ్ళి అడివిగా మారిపోయాయి గనుక జాగ్రత్త దేవుని బిడ్డగా ప్రభువులో ఉండే నీవు తోటవలే ఉండాలి ఆ రీతిగా ఉండుటకై ప్రభువు కృప మనకి తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన ఆశ్చర్యకరుడవైన పరమతండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమించి ఈ దినం వాక్యము ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించి ప్రతి ఇరుకు నుండి ఇబ్బంది నుండి దుష్టుని బంధకముల నుండి విడిపించండి అనేక మందిని బలపరిచి నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల ప్రజలకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు